మత్తయి సువార్త 11:28-29 చాలాసార్లు చెప్పుకున్నాం, మరలా చెప్తున్నాను మీకు. నేను మత్తయి సువార్త 11:28-29 వచ్చినాలు చూడండి. ఇక్కడ ఎందుకు పిలిచాడు? డైరెక్ట్గా ప్రభు పిలిచాడు. ఏమండి ఈ పేర్లు పెట్టి పిలవడం అనేది పరిచయం చేసింది ఎవరో తెలుసండి? ఫారినర్సు. ఇండియాకు వచ్చింది ఎవరంటే దినకరణ్ గారు అండి. పాత ఆయన ఉండేవాడు ఒక ఆయన, వాళ్ళు కూడా అలా పిలిచేవారు. తర్వాత దహించే అగ్ని ఎక్కున్నాడు కదా వీళ్ళు. మా ఊర్లో మీటింగ్ పెట్టారు 1995-96. నేను టీచర్ ట్రైనింగ్ అవుతున్నాను అప్పుడు, నేను టీచర్ ట్రైనింగ్ అవుతున్నాను దోపచర్లలో. అప్పుడు మీటింగ్ పెడితే మీ ఊరు మంచి పాస్టర్ గారు వచ్చారని నాకు ఏం తెలియదు. అప్పుడు సభకు వచ్చాను. సభకు రాగానే ఆ దహించగ్ని తామస్ గారు మా ఊర్లో మీటింగ్ పెట్టి అప్పుడు ఏం చేశాను అంటే మీటింగ్లో ఇలాగే పిలిచాడు. ఎలా పిలిచాడు? ఎలా పిలిచాడు తెలుసా అండి? నా కుడి పక్కన మేరీ కూర్చుంది, ఆ మేరీ ఫలానా డ్రెస్ వేసుకుంది, దేవుడు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు రా అనగానే ముగ్గురు మేర్లు లేచారు. ఎంతమంది? ముగ్గురు మేర్లు లేచారు. అందులో మా చెల్లి ఒకతే, అందులో మా చెల్లెమ్మ ఒకతే, మా చెల్లి కూడా మేరీయే. అలా లేచేసరికి ముగ్గురు ముఖముఖాలు చూసుకుంటున్నారు. ఇంతకీ ఏ మేరీని పిలిచాడు దేవుడు? ఏమండి ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ మన పేర్లు ఏం పేర్లు ఉంటాయమ్మా? క్రైస్తవుల పేర్లు అంటే మేరియనో, మార్తనో, సుశీలనో, ఎస్తేరనో, రూతనో, అమ్మో ఇలాంటి పేర్లే ఉంటాయి కనుక కనీసం ఒక మేరైనా వచ్చి ఉంటుంది సభకి. వేల మందిలో ఒక మేరమ్మనే ఉంటుంది. రాకపోతే ఏమంటారు? ఏ మేరమ్మ రాలేదనుకోండి అప్పుడు ఏమంటారంటే అమ్మా నువ్వు సిగ్గుపడుతున్నావు, ఉచితే లేదు అక్కడ ప్రభు సన్నిధికి రావడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు, దా దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి అంటారు. ఇలాగ చూసి నిజమే అనుకున్నాను నేను. మా చెల్లి కొళ్ళు వేసింది అన్నయ్య అంది, కూర్చోన్నాను. అంతా మోసం. ప్రభు రాకడ వచ్చేసరికి సంఘాలు మోసపోతూ ఉంటాయి. సిద్ధపాటు లేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు. ఎందుకు వెళ్తున్నారో తెలీదు, వెళ్ళి ఏం చేయాలో తెలీదు. ఇలాంటివన్నీ ఏరుకుని బైబిల్లో ప్రయాసపడి భారమైచున్న సమస్తం తినలారా అనగానే యేసు పిలిచున్నాడు అనే మిషనరీ పెట్టారు వాళ్ళు. యేసు ఎందుకు పిలిచాడో 10 సంవత్సరాల క్రితం పత్రిక రాశాను నేను. యేసుప్రభు గారు కూడా పిలిచాడు. ఇవన్నీ తీసుకుని పిలుస్తున్నారు సంఘాల్లోనూ, నా ఎద్దకు రండి. యేసు ఎందుకు పిలిచాడు? విశ్రాంతి కలిగి చేయదును. నేను పిలిచాను కదా, పిలిచాను నేను సాత్వికుడను, దేన మనసు గలవాడునో, నా మనసు చాలా మంచిది, చాలా నెమ్మది, మెత్తనోడి నేనని చెప్పి, మిమ్మల్ని పిలిచిన ఇలాంటి వాడిని నేనని చెప్పి మీ మీద నా కాడు ఎత్తుకోమన్నాడు. ఎందుకు పిలిచాడు యేసుప్రభు గారు? కూర్చుని గుగ్గిలు తింటానుగా ఏమా, కూల్ డ్రింక్ తాగుతాగా, ఎందుకు పిలిచాడు? కాడు ఎత్తుకుంటా పిలిచాడు. ఫస్ట్ నుంచి ఎవరిని పిలిచినా మందలించడానికో, పని చెప్పడానికో, బాధ్యత అప్పగించడానికో పిలిచాడు. సువార్త ద్వారా రక్షణ ఇవ్వడానికి పిలిచాడు, పరలోకం ఇవ్వడానికి పిలిచాడు, ప్రభులా బ్రతకడానికి పిలిచాడు, పాపపు జీవితానికి స్వస్తి చెప్పడానికి పిలిచాడు. అంతేగాని రోగాలు కుదుర్చుకుంటానికి పిలవలేదండి. అవన్నీ తగ్గిస్తాడు. ముందు మీరు పరలోకం రావడం కదా, యేసుప్రభు గారు వచ్చిన రాక పరమార్థం ఏంటి? పాపము నుంచి విముక్తులు చేసి పరలోకం తీసుకెళ్ళడానికి ప్రభు వచ్చాడు.